మీకున్న వేద పరిజ్ఞానానికి మీ తెలుగు భాష స్పష్టతకి హ్యాడ్స్ ఆఫ్ సార్ చాలా యాక్చువల్లీ భగవద్గీత అంటే చాలా పవిత్ర గ్రంథం అది చాలా మేము కొనుక్కుంటున్నాం బట్ అది ఏమవుతుందంటే ఓన్లీ పూజ గదికి మాత్రమే పరిమితం అవుతుంది దాన్ని చాలా చూస్తుంటాం మేము ఓకే అంటే మొక్కడం చేయడం దానికి పూజలు అంతవరకే కానీ దాంట్లో అసలేంటి దాన్ని మనం ఎందుకు కొనుక్కున్నాం అసలు దాన్ని ఎందుకు చదవాలి అందులో ఏముంది అనేది చాలా తక్కువ అవగాహన అందరికీ సో నా క్వశ్చన్ ఏంటంటే సార్ ఇప్పుడు ఒక ఒక దాంట్లో అవగాహన రావాలి ఒక దాంట్లో నాలెడ్జ్ ఉండాలి అంటే మనకు అక్షరాస్యత అనేది చాలా ఇంపార్టెంట్ మనం చదువుకుంటున్నాం మనకు కెరియర్ మంచిగా ఉండాలని చెప్పేసి మన పేరెంట్స్ కూడా చాలా కష్టపడుతున్నారు చాలా కష్టపడి మనల్ని ముందుకు తీసుకెళ్లాలని చాలా ఎన్నింటికో ఎన్నో ఎఫర్ట్స్ పెడుతున్నారు ఎన్నింటికో ఓర్చుకుంటున్నారు సార్ చాలా పేద కుటుంబాలు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే వృద్ధాశ్రమాల సంఖ్య చాలా పెరిగిపోతుంది సో ఇటు ఇటువైపు చూస్తే కొడుకు బిడ్డ కెరియర్ ఇటువైపు చూస్తే పేరెంట్స్ సో మనం దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది చాలా మందిలో ఉన్న క్వశ్చన్ సార్ ఇప్పుడు మనం పేరెంట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఖచ్చితంగా అనేది అది ఉంది బట్ ఇటు పేరెంట్స్ని తీసుకుని వెళ్తే మేము వాళ్ళని వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తుంటే మా కెరియర్ ఎక్కడ ఆగిపోతుందో అనే క్వశ్చన్ ఒకవైపు ఉంది సో ఎటు ఇది బ్యాలెన్స్ ఎలా చేయడం సోదరి మనీ ఒక మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ తన ప్రశ్నని కూడా అడగడం జరిగింది వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు భగవద్గీత లాంటి గ్రంథాలు పూజ గదికే పరిమితమైపోయాయి కానీ వ్యక్తుల జీవితాలలో ఆ గ్రంథం అంటే ఏంటి దాన్ని అర్థం చేసుకోవడం చదవడం అనేది చాలామంది వ్యక్తులు లేదు ఇది కేవలం భగవద్గీత విషయంలో మాత్రమే కాదండి ఈరోజు ముస్లిం సమాజంలో కూడా హురాన్ని ఏం చేస్తారంటే ఆ యొక్క మంచి మహ్మల్ వస్త్రంలో దాన్ని కప్పేసి ఆ ఒక షెల్ఫ్లో పెట్టేస్తారు కేవలం పెళ్ళిళ్ళ సందర్భంలో ఆ తర్వాత ఎవరైనా చనిపోతే దాన్ని తీసి చదివేటట్టు ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా పవిత్ర గ్రంథాలు ఏవైతే భగవద్గీత బైబిల్ హురాన్ ఉందో న్యాయస్థానంలో ప్రమాణం చేయిస్తాము దౌర్భాగ్యం ఏంటంటే అందులో ఏముందో మనకు తెలియదు ఒక ఖైదీ వచ్చేసి ప్రమాణం చేస్తున్నాడు నేను భగవద్గీత సాక్షిగా నేను హిందువుని కాబట్టి భగవద్గీత సాక్షిగా నేను ఏది చెప్పినా సత్యమే చెప్తాను అని అంటున్నాడు కానీ ఆ భగవద్గీతలో ఏముందో అతనికి తెలియదు అలాగే ఒక ముస్లిం ఖురాన్పై సాక్ష్యం చేస్తున్నాడు న్యాయస్థానంలో దౌర్భాగ్యం ఏంటంటే ఆ ఖురాన్లో ఏముందో అతనికి తెలియదు అలాగే ఒక క్రైస్తవుడు బైబిల్పై ప్రమాణం చేస్తూ న్యాయస్థానంలో చెప్తున్నాడు కానీ ఆ గ్రంథంలో ఏముందో ఆ క్రైస్తవునికి తెలియదు ఒకవేళ వాస్తవంగా భగవద్గీతలో బైబిల్లో హురాన్లో ఏముందో తెలుసుకుంటే వాళ్ళ జైలుకు వెళ్ళిపోయి ఆ బోన్లో నిలబడాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడేది కాదు కాబట్టి సోదరిమని ఏదైతే ఒక మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఆమె అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే ఈరోజు మా కెరియర్ మా జీవితం ఈ యొక్క బిజీ షెడ్యూల్ లైఫ్లో ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు వృధాప్యం ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు అదేవిధంగా భర్త ఉంటాడు తర్వాత తమ పిల్లలు తమ కెరియర్ అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ మేము బ్యాలెన్స్ చేసుకుంటూ ఎటు వెళ్ళిపోవాలి మరోవైపు ఏంటంటే ఈరోజు మనం చూస్తున్నాం వృద్ధాశ్రమాలు ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది తల్లిదండ్రులని తా చాలా భారంగా భావించేసి తీసుకెళ్ళి ఏజ్ హోమ్లో వదిలివేస్తున్నారు ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే మన ఇంట్లో ఒక పూజ గది ఉంది కానీ మన పేరెంట్స్ కోసం ఒక గది లేదు ఇది మన దౌర్భాగ్యం ఈరోజు మనం చూస్తున్నాం కదా ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక పూజ గది కట్టుకుంటున్నాం కానీ మన దౌర్భాగ్యం ఏంటి మన పేరెంట్స్ కోసం ఒక హాల్ ఒక రూమ్ అనేది ఒక బెడ్రూమ్ అనేది ఉండదు ఇక్కడ భార్య భర్తలు ఉండడానికి ఒక బెడ్రూమ్ ఉంది పిల్లలు పడుకోవడానికి మరో బెడ్రూమ్ ఉంది ఎవరైనా బంధువులు స్నేహితులు వచ్చి టీ తాగడానికి ఒక హాల్ ఉంది వంట చేసుకోవడానికి కిచెన్ ఉంది దౌర్భాగ్యం ఏంటంటే మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల కోసం ఇంట్లో ఒక బెడ్రూమ్ వారి కోసం ఒక రూమ్ని ప్రత్యేకంగా మనం కేటాయించకపోవడం ఇది మన దౌర్భాగ్యం ఈరోజు కనుక మన తల్లిదండ్రులపై మనం నిర్లక్ష్యం వహించినట్లయితే మన పిల్లలు కూడా చూస్తుంటారు కదా మన పిల్లలు చూసిందే నేర్చుకుంటారని ఈరోజు సైకాలజీ నిపుణులు చెప్తున్నారు మనము మన తల్లిదండ్రులతో ఎలా ఉంటున్నామో మన పిల్లలు మనల్ని చూస్తున్నారు రేపు మనం పెద్ద అయిన తర్వాత కూడా మన పట్ల మన పిల్లలు అదే విధంగా ఉంటారు ఏ విధంగా ఏ విధంగానైతే ఈరోజు మన వృద్ధ తల్లిదండ్రులతో మనం అసహించుకుంటూ వారి పట్ల నిర్లక్ష్యంగా ఉంటూ ఉంటున్నాము వాస్తవంగా చెప్పాలంటే ఓల్డేజ్ హోమ్ అనేది పాశ్చాత్య నాగరికత నుండి ప్రవేశించింది కేవలం ఈరోజు మన తెలంగాణలో ఏడు వందల యాభై ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి ఇంకా పెరిగిపోతున్నాయి విపరీతంగా పెరిగిపోతున్నాయి కొన్ని ఓల్డేజ్ హోమ్లో వారి తల్లిదండ్రులు వదిలేయాలంటే ముందు నుండి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఆ విధంగా ఈ విష సంస్కృతి అనేది పెరిగిపోతుంది ఈ ఓల్డేజ్ హోమ్ కాన్సెప్ట్ అనేది ఇది ఇస్లాం ధర్మంలో ఇతర ధర్మాల్లో కూడా పూర్తిగా విరుద్ధమైనటువంటి విషయం ఇస్లాం అంటుంది ఏమంటుందంటే తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంది తండ్రి స్వర్గానికి ద్వారం లాంటి వాడు అని పదిహేను వందల సంవత్సరాల క్రితం దైవ ప్రవక్త మొహమ్మదు రసూలుల్లా సలహు అలి వసల్లం వారు తెలియజేశారు అలాగే ఆ వ్యక్తి వినాశనానికి గురైపోయాడు ఎవరు ప్రవక్త అంటే ఎవరి తల్లిదండ్రులైతే వృధాప్యంలో ఉండి కూడా వారికి సేవ చేయకుండా ఏ వ్యక్తి అయితే చనిపోతాడో ఆ వ్యక్తి వినాశనానికి గురైపోయాడు ఆ వ్యక్తి నరకానికి వెళ్ళిపోయాడని దైవ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అల్లెసల్లం వారు తెలియజేశారు అయితే ఒక విషయం ఏంటంటే మన యొక్క ఏదైతే ఆలోచన ఉందో ఈ ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవాలి మనం ఏమనుకుంటున్నాం ఒక ప్రైవసీ కావాలి అంటే మనము తల్లి నుండి పుట్టాము మన తల్లిదండ్రులు ఎంతో మనకు సేవ చేశారు ఎంతో ఉన్నతంగా చదివించారు ఎంతో శ్రమ చెందారు చివరికి వారి జీవితం మొత్తం కూడా మన కెరియర్ కోసం వాళ్ళు ఖర్చు పెట్టారు ఈరోజు మన కెరియర్ కోసం వాళ్ళని నిర్లక్ష్యం చేయడం అనేది నిస్సందేహంగా ఇది మన అమానవీయమైనటువంటి చర్య ఎందుకంటే ఈరోజు మన జీవితంలో మనం చదువుకొని మనం ఉద్యోగాలు చేస్తున్నాం ఒక మంచి లైఫ్ గడుపుతున్నామంటే దానికి కారణం ఎవరు మన తల్లిదండ్రులు మన తల్లిదండ్రులు కనుక మనల్ని భారంగా భావించి మనకు మంచి ఎడ్యుకేషన్ ఇప్పించకుండా మంచి సంస్కారం నేర్పించకుండా మనం నిర్లక్ష్యం చేసినట్లయితే మనం ఈరోజు ఉద్యోగం చేసేవాళ్ళమా మనం మంచి జీతం గడిపేవాళ్ళమా ఈరోజు ఎడ్యుకేషన్ మనకు ఇచ్చింది ఎవరు దానికి శ్రమపడింది ఎవరు మనం ఒక స్థానంలోకి వెళ్ళిపోయినామంటే మన తల్లిదండ్రులు కాబట్టి ఈరోజు మనం అదృష్టం వంతులం ఒకవేళ మన తల్లిదండ్రులు బ్రతికి ఉన్నారంటే నిజంగా ఈరోజు మనం మన పేరెంట్స్ మనకు ఉన్నారు వారికి మనం సేవ చేయగలుగుతున్నాం ఎప్పుడైతే తల్లిదండ్రులు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారో అప్పుడు వారిని గుర్తు చేసుకొని చిన్నప్పుడు నా తల్లి ఎలా పెంచింది నా తండ్రి ఎలా అల్లారు ముద్దుగా నన్ను చూసుకున్నాడు చిన్నప్పుడు వాళ్ళు ఎలా కష్టాలు పడ్డారు చిన్నప్పుడు వారు పెంచేటప్పుడు సంతానానికి జ్వరం వచ్చినట్లయితే తల్లిదండ్రులు ఎలా చూసుకుంటారు ఆ టెంపరేచర్ పెరగకుండా తల్లిదండ్రులు వాటాలు వేసుకుంటారండి అయ్యో టెంపరేచర్ పెరిగితే ఫిడ్స్ వస్తాయేమో అని తల్లి ఆ తడిగుట్ట తీసుకొని రాత్రి మొత్తం కూడా ఆ టెంపరేచర్ని కంట్రోల్ అవ్వడానికి చూస్తుంటుంది వారు వాటల వారిగా వంతుల వారిగా కొన్ని గంటలు వాళ్ళు ఆ డ్యూటీ వేసుకొని వారు ఆ టెంపరేచర్ని మొత్తం కూడా కూల్ చేస్తుండేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు అలాంటి తల్లిదండ్రుల్ని ఈరోజు మనం భారంగా భావించేసి వారిని మాతో పాటు ఉండకూడదని తీసుకెళ్లి వృధాశ్రమంలో వదిలేసినట్లయితే అంతకంటే దౌర్భాగ్యం ఏది ఉండదు అందుకే తల్లిదండ్రుల శాపాన్ని కాకూడదు ఒకవేళ తల్లి తల్లిదండ్రుల నోటి నుండి ఏదైనా ఒక అనా మాట వచ్చేసింది అనుకోండి ఆ శాపం వర్తిస్తుందని గ్రంథాలు చెబుతున్నాయి కాబట్టి తల్లిదండ్రుల్ని మనం ఎంతో బాధ్యతాయుతంగా మనం మనతో పాటు వారిని చూసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఇదే మన నిజమైనటువంటి కెరియర్ దీనికి మించినటువంటి కెరియర్ లేదు మన లైఫ్లో ఈ విషయాన్ని అర్థం చేసుకోండి మన నిజమైనటువంటి కెరియర్ మన జీవితంలో సక్సెస్ అంటే ఏంటంటే మన తల్లిదండ్రులు మనతో పాటు ఉంటే అదే రియల్ సక్సెస్ మన తల్లిదండ్రులు సంతోషంగా ఉంటే అదే సక్సెస్ మన తల్లిదండ్రులు సంతృప్తిగా ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం కూడా చాలా ప్రశాంతంగా ఉంటాం ఆ యొక్క అనుభూతి అనేది ఎప్పటికీ కూడా మిగిలిపోయి ఉంటుంది కాబట్టి పేరెంట్స్ని దయచేసి నెగ్లెక్ట్ చేయకండి పేరెంట్స్ యొక్క స్థానం చాలా గొప్పది ఈరోజు మన పేరెంట్స్ని మనం నిర్లక్ష్యం చేస్తే రేపు అదే గతి మనకు పడుతుంది మన పిల్లలు తీసుకొచ్చి నేరుగా ఓల్డ్ ఏజ్ హోమ్లో వదిలేస్తారు అలాంటి గతి పట్టొద్దంటే మనం ఏదైతే ఇస్తామో అది మళ్ళీ రిటర్న్స్ వస్తాయి కాబట్టి మన పేరెంట్స్ని మనం వృధాలో వేస్తే మన పిల్లలు మనల్ని తీసుకెళ్లి వృధాసనంలో వదిలేస్తారు కాబట్టి సంక్షిప్తంగా సోదరిమైన అడిగినటువంటి ప్రశ్నకు జవాబు దొరికిందని నన్ను ఆశిస్తున్నాను